नमस्ते नेनु वरप्रसाद वेलकम टू 30/60 मुंदुगा हेडलाइंस चूद्दाम ऊपंदुकुन्न ग्रेटर एन्निकल प्रचारं अग्रनेतलतो अन्नि पार्टीलु सभलु समावेशालु टीआरएस 100 सीट्लु गेलिस्ते मेम देनिकैना सिद्धं मंत्री केटीआर ओ बच्चा अन्न उत्तम एपी पर्याटक रंगंपै सर्कार फोकस 7800 कोट्ल विलुवैन एमओयूलु రేపు సాయంత్రంలోగా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వండి కల్తీ మధ్యం కేసులో ప్రత్యేక కోర్టు ఆదేశం జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ ద్వారా అనుమతి ఇవ్వండి కేంద్రానికి తమిళనాడు సీఎం జయలలిత లేఖ సొంత గడ్డపై చెలరేగిన ఆస్ట్రేలియా టీమ్ ఇండియా ఓటమితో రోహిత్ సెంచరీ వృధా निजाम ग्राउंड्स लो टीडीपी बीजेपी बहिरंग सभा जरुगुतोंदी इप्पुडु प्रत्यक्ष प्रसारं चूद्दाम इवला मित्रुलारा हैदराबाद लो उन्नटुवंटि प्रजलु चदुवुकुन्न वाळ्ळु तेलुगु कन्न वाळ्ळु इवला तेलंगाण प्रभुत्वंलो केसीआर गारि प्रभुत्वंलो केवलं केसीआर कुटुंबानिकि मात्रमे केवलं केसीआर गारि कुटुंबं मात्रमे उंटा उंदि इवला ई प्रभुत्वंलो ई समाजंलो इवला महिळलु लेरु दलितुलु लेरु बडुव बलहीन वर्गालु लेरु కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ ఏకం కావాల్సిన బాధ్యత ఉంది ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక దొర పరిపాలనకు చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉంది కాబట్టి నిర్ణయం కష్టంగా స్పష్టంగా తీసుకోవాలి మన హైదరాబాద్ డెవలప్ అవ్వాలంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ చార్మర్ కాన్స్టిట్యూన్సీ ఇన్చార్జ్ సోదరులు అలీ మస్కత్ గారు మాట్లాడుకుంటున్నాం అలీ మస్కత్ గారు అటడిగో మైక్ అట్టి మా మౌత్ పీస్ అస్సలాము అలైకుం ఆదాబర్ సే ఇస్ జల్సా కే సదర్ तेलंगाना तेलुगुदेशम प्रेसिडेंट एल रमना साहब और यहां पर आए हुए हमारे हरदी अधीश चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू साहब केंद्र मंत्री बंदारू दत्तात्रेय साहब और केंद्र मंत्री सुखना चौधरी साहब किशन रेड्डी साहब तेलंगाना वर्किंग प्रेसिडेंट रेवंत रेड्डी साहब एल्लापल्ली दयाकर राव साहब और जितने भी एमएलए एमपी और यहां पर आए हुए तेलुगुदेशम बीजेपी के कार्यकर्ता महिला और प्रेस आज का ये जलसा इंतखाबी जलसा है और आप देख रहे हैं कि आज टीआरएस और मजलिस मिलकर हमारे को चैलेंज कर रही है आप लोग देखते हैं कि तेलुगुदेशम पार्टी एक वाद पार्टी है जो हैदराबाद में तरक्की करी और उसके बाद कांग्रेस हुकूमत पूरा तेलुगु देशम जब आई थी उसके पूरे प्रॉब्लम पूरा खराब कर दे के आज कांग्रेस बर्बाद होकर चली गई इसी तरह अब टीआरएस आई है आप लोग जानते हैं कि हैदराबाद सिर्फ हैदराबाद का नहीं हैदराबाद के लोगों का नहीं सारे हिंदुस्तान का हैदराबाद है हैदराबाद में सारे हिंदुस्तान के लोग रहते हैं ये गंगा जमुना तहजीब है कि हैदराबाद में सारे लोग रहते हैं जैसा बाग में हर किस्म के फूल होते हैं इसी तरह हैदराबाद में भी एमपी महाराष्ट्र यूपी आंध्र और अदर स्टेट के लोग यहां पर रहते हैं राजस्थान के मैं आप लोगों से गुजारिश करता हूं कि आने वाले काउंसलर इंतखाबात में तेलुगु देशम और बीजेपी मिलकर हैदराबाद का मेयर बनाएंगे मेयर
కల్తీ మద్యం కేసులో రేపు సాయంత్రంలోగా ఫోరెన్సిక్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సెషనల్ కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, స్పెషల్ కోర్టు ఏమని ఆదేశించింది? వరప్రసాద్, మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో ఈ రోజు మొత్తం కూడా కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కేసులో వాదోపవాదాలు జరిగాయి. మల్లాది విష్ణుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సమయంలో మొత్తం ప్రాసిక్యూషన్ తరఫున, డిఫెన్స్ తరఫున వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఉందో, స్టేట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, అదేవిధంగా సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పైన మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి విష్ణు తరఫున న్యాయవాదులు చెప్పడంతో మా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో రేపు సాయంత్రం లోగా ఈ రెండు రిపోర్ట్లని, ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రెండు ఉన్నాయో, స్టేట్ రిపోర్టు, అదేవిధంగా సెంట్రల్ రిపోర్టు, ఈ రెండు రిపోర్టుని కోర్టుకి సీల్డ్ కవర్ లో సబ్మిట్ చేయమని చెప్పేసి న్యాయమూర్తి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పటి వరకు కూడా కొన్ని అనుమానాలు, అసలు ఇప్పటి వరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిందా రాలేదా అనే దాని మీద కూడా సందిగ్ధత ఉంది. అంటే దాదాపుగా నెల రోజులు జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ రాలేదు అని చెప్పేసి సిట్ కూడా చెప్తూ వస్తుంది, అదేవిధంగా పోలీసులు కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీని మీద పలు అనుమానాలు తలెత్తాయి. అదేవిధంగా మల్లాది విష్ణు తరపు న్యాయవాది కూడా చివరి స్థాయిలో దీని మీద అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు సిట్ రిపోర్ట్ లో కల్తీ జరగలేదు అని చెప్పేసి వాదించడంతో మొత్తం కూడా ఈ రిపోర్టుకు సంబంధించినటువంటి రిపోర్టును రేపు సాయంత్రంలోగా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. అది కూడా సీల్డ్ కవర్ లో ఇవ్వమని స్పష్టం న్యాయమూర్తి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఉంటలే, ఇప్పుడు షార్ట్ బ్రేక్.